When I was in my college, I was in my intermediate, that's what I told you, I went to the Jagdish market. The first phone I bought was a second-hand Alcatel. It was a second-hand Alcatel. So the journey started from there. But I don't know what happened to all those phones. All you're stuck with either a Android or either a iOS. So my journey started from there. So quite a few phones I've used. I mean, quite a few years I've used it for. ఏదండి అంటే ఇప్పుడు ఉండే ప్రపంచం అయిపోయిందంటే ఆటోమేటిక్గా తెలియకుండా అలా తీసి ఏదో అసలు ఏం ఉండదు మన పెద్ద అవసరం ఉండకపోయినా కూడా అలా తీసి ఊరికే సరదాగా అలా చూస్తున్నావు. సో ఐ యూజ్ మై ఫోన్స్ క్వైట్ ఆఫ్ అన్, అందుకే చెప్తున్నాను మీకు ఇందాక నుంచి. ఐ వాంట్ గెట్ ఎ డిజిటల్ డీటాక్స్ అని, ఐ వాంట్ స్టాప్ డూయింగ్ దిస్. నేను అసలు ఫోటోలే దిగినండి ఇందాక పొద్దున్నుంచి అయినా వి వర్ డూయింగ్ అ ఫోటో షూట్. యూ షుడ్ ఆస్ మురళి గారు దట్ క్వశ్చన్. నాకు ఫోటోకి పోజ్ చేయాలంటే నాకు వండుకొచ్చేస్తుందండి. బికాజ్ అంటే నాకు ద హోల్ ఐడియా ఆఫ్ ఐ థింక్ అ పిక్చర్ అండ్ యూ హ్యావ్ దిస్ ఐ డోంట్ నో కైండ్ ఆఫ్ అ కన్ఫ్యూజ్డ్ ఎక్స్ప్రెషన్ ఇస్ లైక్ నువ్వు కూడా నా ఫోటోల కోసం అన్నట్టుగా. సో నిరంతరం నాకు మా ఆవిడకి నువ్వు పోజ్ చేయమంటే పోజ్ చేయమంటే పోజ్ చేయడం ఏంటి అర్థం లేదు, పట్టుకొని ఇలా ఉంటావు అంతే కదా. సో నాకు ది వర్స్ట్ ఫియర్ ఇస్ మై వైఫ్. అండ్ తనకేంటంటే ఈ ఫోటోలన్నీ దిగి స్టోర్ చేసుకుందాం, నాకేమో ఫోటోలు దిగడమే ఇష్టం లేదు. ఫోటోషూట్ డన్, ద ఫస్ట్ థింగ్ ఐ డిడ్ వాజ్ వేకప్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఐ ర్యాన్ అవే ఫ్రమ్ హోమ్. సో మళ్ళీ తర్వాత ఏం చేసిందంటే మళ్ళీ నాకు తెలియకుండా ఫోటోగ్రాఫర్ని పిలిపించుకొని ఫైనల్గా సర్ప్రైజ్ అటాక్ అయిపోయింది, ఇప్పుడు ఖాళీగా ఉన్నావు కదా ఓ మూడు ఫోటోలు దిగు అని. సో మూడు ఫోటోలు దిగి పారిపోయాను నేను. సో మై అఫినిటీ టువర్డ్స్ పోజింగ్ ఇస్ వెరీ 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 లో అండి. అసలు నాకు 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 నచ్చదు పోజ్ చేయడం. సో సెల్ఫీస్ ఇస్ అ నో నో. స్వామి ఈనాడు మీకు చాలా పెద్ద ఫ్యాన్ సార్. థ్యాంక్ యూ అండి. ఓకే, మీరు ఫోన్ మీ దగ్గర ఉండడం వల్ల మీరు మిస్ అవ్వని ఇన్సిడెంట్, మీ బెస్ట్ ఫోన్తో మీ బెస్ట్ ఇన్సిడెంట్? అంటే ఫోన్తో బెస్ట్ ఇన్సిడెంట్లు అన్నీ బాగుంటాయండి. బట్ వణుకొచ్చేసిన ఇన్సిడెంట్ మాత్రం వాజ్ వెన్ ఐ వాజ్ షూటింగ్ ఫర్ రబస. సో నేను ఐ వాజ్ షూటింగ్ ఇన్ స్విట్జర్లాండ్. సో ఇప్పుడు ఫుల్ టర్మ్ ప్రెగ్నెన్సీలో ఉండే లేడీస్కి ఒకే టైం ఇక్కడ నుంచి ఇప్పటి వరకు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎప్పుడు ఏదైనా ఉన్నా కూడా హాస్పిటల్కి వచ్చేయండి అని. సో అలా నేను స్విట్జర్లాండ్లో షూట్ చేస్తూ మా ఆవిడతో ఫేస్ టైంలో మాట్లాడుతుంటే కొంచెం ఏదో తేడాగా ఉంది. అన్నాను నేను చంపేస్తాను, నేను ఇంకా ఇక్కడ ఉన్నాను, నువ్వు అప్పుడే కనేకు, నేను వచ్చే వరకు ఆగు అన్నాను. లేదు బాగానే ఉంటుందండి. సడన్గా నేను పొద్దున్న ల్యాండ్ అయ్యి ఇంటికి వస్తుంటే మళ్ళీ ఫోన్ చేశాను, ఎక్కడున్నా అంటే కాదు హాస్పిటల్కి వెళ్తున్నాను అంది. నా గుండె అయిపోయింది, నేను హాస్పిటల్కి వెళ్ళడం ఏంటి అన్నాను. కాదు కొంచెం ఏదో ఊరికే ఒకసారి చెకప్ కోసం వెళ్తున్నాను అని అబద్ధాలు చెప్పింది యాక్చువల్గా. సరే నువ్వు చెకప్కి వెళ్ళు, నేను ఇంటికి వెళ్ళి ఉంటాను, నేను ఏదంటే చెప్పు అని చెప్పి ఇంటికి వెళ్ళానండి. అంతా బాగానే ఉంటుందని కదా. సరే ఇంటికి వెళ్ళి కరెక్ట్గా కాఫీ అలా మా అమ్మగారు ఉన్నారు ప్రంతితో. సో నేను కూర్చొని కాఫీ తాగుతుంటే మా అమ్మ ఫోన్ చేయగానే గుండె ఆగిపోయింది లిటర్ అంటే చల్లగా అయిపోయింది ఇక్కడ నుంచి ఇక్కడ. ఫోన్ అలా హలో అనగానే అమ్మ ఎంతసేపట్లో వచ్చేయాలి హాస్పిటల్కి అని అడిగాను. పెద్ద టైం లేదండి, మీరు ఎంత ఫాస్ట్గా వచ్చేస్తే అంత ఫాస్ట్గా వచ్చేస్తే బాగుంటుంది అన్నారు. సో వెంటనే బయలుదేరి వెళ్ళాను అలా ఆపరేషన్ థియేటర్లోకి. అలా నేను వెళ్ళాను, అప్పుడే మా పెద్ద అబ్బాయి పుట్టడం జరిగింది. సో కొంచెం ఏమాత్రం లేట్ అయినా లేచే దుబాయ్లోనే స్టక్ అయిపోయి ఫ్లైట్ లేట్ అయిపోయినా కూడా ఐ వుడ్ హావ్ బీన్ హియర్. సో దాట్ వాజ్ అ టెరిఫిక్ ఇన్సిడెంట్ ఆన్ ఫోన్. మంచి ఇన్సిడెంట్స్ అంటారంటే ఇంకా అలా ఉంటాయి చాలా. థ్యాంక్ యూ అండి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.